कृषि मित्रों को नमस्कार निना मे जरूरी उद्यमकार आत्मीय सवेश चर्चल वापसी सूचन सलह आधार मेम कांग्रेस पार्टी कलवाल निर्णय जी మాట్లాడిన ప్రతి వక్త కూడా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి అని చెప్పిన సార్ దర్మిల కార్యకర్తల అభిప్రాయమే మా నిర్ణయంగా మరి రేపు మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో మేము సభ్యత్వం స్వీకరించబోతున్నాం మా ఉద్యమ సహచరులు మా నాయకులు అనేక విషయాలు నిన్న చెప్పినప్పుడు 42 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో 41 స్థానాలను గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది అటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ 25 పార్లమెంట్ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ నిర్ణయాన్ని ప్రజా ప్రతినిధుల నాయకుల నిర్ణయాన్ని కాదని 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని వందలాది మంది ఉద్యమకారులు వందలాది మంది విద్యార్థులు కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా 10 జిల్లాల తెలంగాణలో సరిపోతున్న తీరును శ్రీమతి సోనియా గాంధీ గారు తీవ్రంగా తీసుకొని పార్టీలో ఆమెకు ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికీ దాన్ని అధిగమించి ఇంకా ఒక ప్రాణం కూడా పోవద్దు ఒక కన్న తల్లికి కూడా గర్భశోకం రావద్దు అన్న ఆలోచనతోని ఒక రాష్ట్రంలో అధికారం కోల్పోతామని తెలిసి కూడా 25 పార్లమెంట్ స్థానాలను ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోతామని తెలిసి కూడా మరి తెలంగాణ ఇచ్చినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలన్న ఆలోచన ప్రతి ఒక్కరు వ్యక్తం చేయడంతో మరి మేము అదే నిర్ణయంగా తీసుకొని మేము వెళ్తున్నాం వచ్చిన తర్వాత గ్రామ గ్రామన కాంగ్రెస్ పార్టీ గురించి తెలంగాణ సాధన గురించి ప్రజల్ని చైతన్యముగుల్ని చేస్తాం